జీవవాక్కు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నిరీక్షణతో కూడిన స్ఫూర్తిదాయక సందేశం కోసం మరలా తిరిగి యొక్క కార్యక్రమం ద్వారా మాతో చేరాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న యొక్క కార్యక్రమం ఏదో యాదృచ్ఛికంగా జరిగిందైతే కాదు, కానీ దేవుడే నిర్ణయించాడు. దేవుడు మీ హృదయంలో మరియు జీవితంలో ఉండాలని, ఆయన యొక్క నిత్యత్వాన్ని, ప్రేమను, శాంతిని, ఆనందాన్ని మీకు ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నాడు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు గనక హృదయంలో భారంగా ఉందని భావిస్తున్నారా? మీ హృదయం బరువెక్కినట్లుగా మీకు అనిపిస్తుందా? బైబిల్లో రోమపత్రిక 8:1 ఈ విధంగా ఉంటుంది, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధియూ లేదు. దేవుడు మీ గురించి మర్చిపోలేదని నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. ఆయనకి మీ యొక్క బాధ తెలుసు, మీ యొక్క సవాళ్ళు, పోరాటాలు ఆయనకి తెలుసు. మీరు బహుశా మీ యొక్క వివాహ జీవితంలో ఉన్నటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నారేమో, లేకపోతే మీ యొక్క జీవనోపాధి కోసము, ఉద్యోగం కోసము ప్రయత్నిస్తూ ఇబ్బంది పడుతున్నారేమో, లేకపోతే మీ యొక్క కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలో, ప్రస్తుతం ఉన్నటువంటి ఆకలిని ఏ విధంగా తీర్చుకోవాలో అన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ప్రశ్నలతో మీరు ఉన్నారేమో. చూసినట్లయితే కొన్నిసార్లు ప్రపంచంలో ఇన్ని శ్రమలు, సమస్యలు ఎందుకు ఉన్నాయి అని కూడా మీరు ఆశ్చర్యపోవచ్చు. వరదలు, ప్రకృతి వైపరీత్యాలు, కోవిడ్ సమయాలలో, లేకపోతే అంతకంటే గొప్ప సమస్యలు, యుద్ధాలు లాంటి పరిస్థితుల్లో అసలు దేవుడు నిజంగా ఉన్నాడా, దేవుడు అసలు నన్ను పట్టించుకుంటున్నాడా అనేటువంటి ప్రశ్నలు మనకి బహుశా రావచ్చు. కానీ ఒక దేవుడు ఉన్నాడు, ఆయన మన గురించి శ్రద్ధ వహిస్తున్నాడు. ఆయనే దేవుని కుమారుడని యేసు క్రీస్తు. ఆ యొక్క కుమారుడి ద్వారా మనము నిత్య జీవాన్ని పొందుకోగలం. బహుశా మీరు కూడా నా స్నేహితురాలైనటువంటి రిహానా లాగా ఆలోచిస్తున్నారేమో. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నట్టుగానే ఒకసారి ఒక చోట ప్రసంగం చేస్తూ ఉన్నాను. నేను అక్కడ కూడా ఏసఐ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె నా దగ్గరకు వచ్చింది. నా దగ్గరకు వచ్చి ఆమె చాలా నిరాశగా నన్ను కొన్ని మాటలను అడిగింది. ఆమె చాలా నిరాశలో ఉంది. ఆమె కన్నీళ్లలో చాలా బాధ కనిపిస్తుంది. ఆమె ముఖం చాలా విచారంగాను, తనకు హృదయంలో ఒంటరిగా ఉన్నాను అన్నటువంటి బాధ బయటికి కనిపించింది. ఆ విధంగా ఆమె నా దగ్గరకు వచ్చి ఈ విధంగా ఉంది, అయ్యగారు నేను మీకు ఒక విషయం చెప్పాలి, అది నా జీవితం గురించే. నేను నా జీవితంలో చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను. నా హృదయం ఆ యొక్క తప్పిదాల వలన అపరాధం, సిగ్గు అనేటువంటి ఒంటరితనంతో నిండిపోయింది. నేను నా జీవితం అంతా పోరాటాలతో కొట్టుమిట్టాడాను. ఇప్పుడు వరకు నేను నిజమైన ప్రేమను ఇంతవరకు అనుభవించలేదు, అది నాకు కావాలి అని చెప్పింది. అలాగే యేసును గురించి ఆ యొక్క సహోదరి విన్న తర్వాత ఈ విధంగా అంది, కానీ మీరు యేసు గురించి మాట్లాడడం విన్నప్పుడు, అలాగే ఆయన నా పాపాల కోసం సిలువపై మరణించి సమాధి నుండి తిరిగి లేచాడని మీరు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది అని తన యొక్క ముఖంలో చిరునవ్వుతో ఆమె ఈ విధంగా స్పందించింది. అలాగే చెబుతూ, అయ్యగారు ఈరోజు నేను నా జీవితాన్ని యేసయ్యకు అర్పిస్తున్నాను. నా జీవితంలో మొదటిసారి నా పాపాలు క్షమించబడ్డాయనేటువంటి ఆనందం నాకు కలిగింది. నా జీవితంలో మొట్టమొదటిసారిగా నేను స్వేచ్ఛను కలిగి ఉన్నాను అనేటువంటి భావన నాకు కలిగింది. అలాగే నా జీవితంలో మొట్టమొదటిసారిగా ప్రేమను నేను కలిగి ఉన్నాను అనేటువంటి భావన నాకు కలిగింది. యేసుక్రీస్తు నా స్నేహితురాలు రేహాను మార్చినట్లే ఇప్పుడు మీ జీవితాన్ని కూడా మార్చాలనుకుంటున్నాడు. దేవుని ప్రేమ నుండి మిమ్మల్ని ఏది కూడా వేరు చేయలేదని మీరు గ్రహించాలి. అది నాకెలా తెలుస్తుందని అనుకుంటున్నారా? ఎందుకంటే దేవుని వాక్యమే ఈ విధంగా సెలవిస్తూ ఉంది. వాస్తవానికి నేను ఇంతకు ముందు మీకు చెప్పిన రోమా పత్రిక 8:1 మరలా ఒకసారి చదువుదాం. అక్కడ ఈ విధంగా ఉంటుంది, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ విధమైన శిక్షావిధియూ లేదు. దాని గురించి ఒకసారి ఆలోచించండి. క్రీస్తు ద్వారా మీరు ఈరోజు మీ అపరాధాన్ని,
పాపాన్ని అవమానాన్ని తొలగించుకోవచ్చు. ఈ వాక్యం 35వ వచనంలో ఈ విధంగా ఉంటుంది, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా అని ప్రస్తావించబడింది. 37వ వచనంలో, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. దేవునికి స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్న దేవుని ప్రేమ నుండి మరణము కానీ జీవము కానీ దేవదూతలు కానీ అపవాది కానీ వర్తమాన భూత భవిష్యత్తులు కానీ ఏ విధమైన శక్తులు కానీ లేకపోతే సృష్టిలో ఉన్న మరి ఏదియు మనలను విడదీయలేదని మనకందరికీ ఒక భరోసాను దేవుని యొక్క వాక్యం ఇస్తూ ఉంది. ఇక్కడ చూడండి, దేవుని ప్రేమ నుండి ఏదైనా మనల్ని వేరు చేయగలదా? లేదు, ఏది కూడా వేరు చేయలేదు. ఎందుకంటే యేసుక్రీస్తులో మనము అంత ప్రాముఖ్యతను కలిగి ఉన్నాం. ఆయన ఎల్లప్పుడూ మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మనతో సంబంధాన్ని కోరుకుంటున్నాడు. దేవుడు మనల్ని ఆయనతో ప్రేమను సహవాసం కోసము సృష్టించాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. పక్షులు, జంతువులు, మరి ఏ ఇతర సృష్టిని మనం గమనించినట్లయితే వాటికన్నిటికి భిన్నంగా స్త్రీ పురుషులైనటువంటి మనల్ని స్త్రీనిగాను పురుషునిగాను తన యొక్క స్వరూపంలో సృష్టించాడని ఆది కాండంలో మనం గమనించవచ్చు. దేవుడు అలా చేయడానికి గల కారణం ఒకే ఒకటి, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. అదేవిధంగా మనము కూడా ఆయనను ప్రేమించాలని ఆయన మనల నుంచి ఆశిస్తున్నాడు. ఆదాము దేవుడు సృష్టించిన మొదటి పురుషుడు, అవ్వ మొదటి స్త్రీ. వారిని సృష్టించి ఏదైన తోటలో దేవుడు ఉంచాడు. అది సంపూర్ణమైనటువంటి ప్రదేశం, చాలా అందమైనటువంటి ప్రదేశం. అక్కడ ప్రకృతి వైపరీత్యాలు, హింసలు, బాధలు, శ్రమలు, అనారోగ్యాలు వంటివి ఏ విధమైనటువంటి ఆందోళనలు కూడా అక్కడ ఉండవు. వారు దేవునితో పరిపూర్ణ సహవాసంలో ఉన్నారని ఆ యొక్క ఏదైనా తోటలో మనం గమనించవచ్చు. కానీ వారికి దేవుడు ఒక ఆజ్ఞను ఇచ్చాడు. అదేంటంటే, అంత అందమైనటువంటి తోటలో వారికి మంచి చెడులు తెలివినిచ్చు చెట్టు నుండి పండును మాత్రం తినకూడదు అనేటువంటి ఒక ఆజ్ఞను ఇచ్చాడు. అది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. ఆ యొక్క సమయంలో వారి యొక్క విధేయత, దేవునికి వారికి ఉన్నటువంటి ప్రేమ పరీక్షించబడింది. చూసినట్లయితే అక్కడ దేవుడు మన నుంచి కోరుకున్నటువంటి ప్రేమ ఒక ఎంపిక లాంటిది. అంటే మనము ప్రేమించాలా ప్రేమించవద్దా అనేది మన ఇష్టపూర్వకమే, ఎవరు కూడా మనకి బలవంతము పెట్టరు. అలాగే ప్రేమ చూపించాలి అనేటువంటి ఒక ఎంపికను దేవుడు మానవులకు ఇచ్చాడు. అక్కడ చూసినట్లయితే ప్రారంభంలో వారు దేవుని ప్రేమను అంగీకరించడానికి లేదా తిరస్కరించడానికి కూడా సామర్థ్యాన్ని ఇచ్చాడు. కానీ చూసినట్లయితే ఆ యొక్క కథ చివరిలో వారు దేవుని యొక్క ప్రేమను తిరస్కరించారు. అపవాది సర్పం రూపంలో వచ్చిందని, ఈరోజు ఏ విధంగా అయితే అపవాది మోసం చేస్తున్నాడో అదే రీతిలో ఆ యొక్క తొలి దినాలలో కూడా మోసం చేశాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. అపవాది మనల్ని దేవుణ్ణే అనుమానించేలాగా చేస్తాడు. అక్కడ కూడా అపవాది హవ్వ హృదయంలో అనుమానం అనేటువంటి బీజాలను నాటాడు. అపవాది హవ్వతో, సరే ఈ అందమైన చెట్టును చూడు, దాని నుండి తినవద్దని దేవుడు నీకు నిజంగా చెప్పాడా? అసలు అది ఆ యొక్క పండు తింటే నీవు చనిపోతావా? ఇది నిజమా? చూడు అది ఎంత అందంగా ఉందో, ఎంత రుచిగా ఉంటుందో నువ్వు చూడు, తీసుకుని తిను అని ప్రోత్సాహపరిచాడు. చివరికి ఏమైంది? దేవుడు వద్దని చెప్పినటువంటి పండు తిని దేవునికి అవిధేయత చూపించడం వలన వారు పాపంలో పడిపోయారు. అవ్వ తాను తినటమే కాకుండా తన భర్త అయినటువంటి ఆదాము కూడా ఇచ్చింది, అతను తిన్నాడు. ఆ క్షణంలోనే మనకి దేవునికి మధ్య ఉన్న ప్రేమ సహవాసము అనేటువంటి ఒక బంధం తెగిపోయింది. అప్పుడే పాపం మానవ జాతిలోనికి ప్రవేశించింది. ఆదాములు హవల వలే మీరు, నేను, మనమందరము కూడా పాపం చేశాం, దేవుని యొక్క నియమాలను ఉల్లంఘించామని బైబిల్ సెలవిస్తూ ఉంది. రోమాపత్రిక 6:23లో, ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణం. జీతం అంటే ఏంటి? ఇది మనం సంపాదించేటువంటి ఒక ద్రవ్యం. మనం కొన్నిసార్లు పనికి వెళతాం, జీతం వస్తుంది.
కొన్నిసార్లు ఇతర రోజువారి పనులకు వెళ్తాం, కూలి లభిస్తుంది. అలాగే మనం చేసిన పనికి లభించేది ఒక ఫలితం. ఆ యొక్క ఆది మానవులు చేసిన పాపం అనేటువంటి పని వలన వాళ్ళకు లభించిన ఫలితం మరణం. ఆ యొక్క ఆధ్యాత్మిక మరణాన్ని వాళ్ళు పాపం ద్వారా సంపాదించుకున్నారు. తద్వారా మనమందరము కూడా వారి నుంచి వచ్చాము కాబట్టి పాపులుగా ఎంచబడ్డాం. పాపం అనే పదానికి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం అని అర్థం. అంటే ఆయన యొక్క ఆజ్ఞను మీరటం. నేను ఒక టార్గెట్కి కలిగి ఉన్నట్లయితే, ఆ యొక్క టార్గెట్ని నేను గనక మీరినట్లయితే అప్పుడు నేను పాపం చేసినట్లు అవుతుంది. చూసినట్లయితే నువ్వు నేను అదే చేశాం, మనమందరం పాపం చేశాం. తద్వారా దేవుని యొక్క హృదయం నుంచి, సహవాసం నుంచి మన యొక్క ఉనికిని మనము కోల్పోయాం. యెషయా గ్రంథము 59:2 ఈ విధంగా ఉంటుంది. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. అలాగే యెషయా 53:6 మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన ఎందరి దోషమును అతని మీద మోపెను. పాపం మానవ జాతిలో ప్రవేశించిన తరువాత మనకు మరియు దేవునికి మధ్య సంబంధం విచ్ఛిన్నమైపోయింది. కాబట్టి పాత నిబంధనలో ఆజ్ఞ ప్రకారం మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు రాకమునుపు యాజకుడు ప్రత్యాతాప దినం రోజున ప్రజల పక్షాన బలి అర్పించవలసి ఉంటుంది. ప్రధాన యాజకుడు ప్రాచిత్త దినం అని పిలువబడేటువంటి సంవత్సరంలో ఒకరోజు అతి పరిశుద్ధ స్థలం అని పిలువబడినటువంటి ప్రదేశంలోకి ఒక జంతువుతో ప్రవేశిస్తాడు. ఆయన అక్కడ ఒక జంతువును బలి ఇచ్చి రక్త ప్రోక్షణ చేస్తాడు. తద్వారా వారి యొక్క పాపాలు క్షమించబడియున్నవి అనేటువంటి ఒక చిహ్నాన్ని ఇస్తాడు. కానీ అది సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరిగేది. అలాగే అది పాపాలను పూర్తిగా క్షమించడానికైతే కాదు, కానీ వారి యొక్క పాపాలను కొంతవరకు కప్పివేయడానికి మాత్రమే. తద్వారా అది పూర్తిగా ఏ యొక్క మానవుణ్ణి రక్షించేది కాదు. కానీ వారు దానిని ఏటేటా చేసేవారు, ప్రతి సంవత్సరము చేసేవారు. కొత్త నిబంధనలో ఒకసారి బాప్తిసం ఇచ్చి యోహాను ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూసి ఈ విధంగా అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్తాడు. పరలోకంలో తన సింహాసనాన్ని విడిచిపెట్టి యేసయ్య నీ కోసం నా కోసం యొక్క భూమి మీదకు వచ్చాడు. ఆయన కన్యమరియ ద్వారా జన్మించాడు. మన అందరి కొరకు పాపరహిత జీవితాన్ని జీవించి ఆ యొక్క కలువరి సిలువలో తన యొక్క విలువైన ప్రాణాన్ని, ఒక జంతువు ఏ విధంగా అయితే బలి అర్పించబడుతుందో పరిశుద్ధ స్థలంలో ఆ విధంగా బలి అర్పించబడ్డాడు. యేసయ్య ఈ భూమి మీద నడిచినప్పుడు మన పట్ల తనకున్న ప్రేమను ఎన్నో ఉదాహరణ ద్వారా చూపించాడు. చూసినట్లయితే ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. గుడ్డివారిని చూసేలాగా చేశాడు, చెవిటివారిని వినపడేవారిలాగా చేశాడు, కుంటివారిని నడిచేవారిలాగా చేశాడు. ఒకనొక సమయంలో ఆయన చెప్పే బోధనలు వినడానికి వచ్చినటువంటి ప్రజలకి ఆకలి వేసినప్పుడు, అప్పుడు తన యొక్క శిష్యుల్ని వారికి భోజనం సిద్ధపరచమని అడిగినప్పుడు వారి దగ్గర ఏవీ ఉండవు. అప్పుడు ఒక శిష్యుడు అంటాడు, కదా అయ్యగారు, ఇక్కడున్నటువంటి ప్రజలలో ఒక అబ్బాయి దగ్గర కొంచెము భోజనం ఉంది, చెప్పాలంటే ఒక 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. అప్పుడు వెంటనే యేసయ్య అంటాడు, కదా వాటిని నా దగ్గర తీసుకురండి అని. వాటిని తీసుకుని తండ్రికి కృతజ్ఞతార్పణలు చెల్లించి ప్రార్థన చేసి విరిచి వాళ్ళకి ఇచ్చినప్పుడు పిల్లలు స్త్రీలతో సహా దాదాపుగా 5,000 మంది భోజనాన్ని తిన్నారు. దానిని ఖచ్చితంగా లెక్క ప్రకారం మనం చూసినట్లయితే చరిత్రలో దాదాపుగా 20,000 మంది దాకా తినవచ్చు అనేది ఒక అంచనా. ఎంత అద్భుతమో చూడండి. ఎందుకంటే యేసయ్య మన యొక్క అవసరాలను కూడా ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు గ్రహించాడు. తన చుట్టూ ఉన్నటువంటి ప్రజల యొక్క భౌతిక అవసరాలను కూడా తీర్చి ఎన్నో అద్భుతాలను చేయటం మనం గమనించవచ్చు. కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన యొక్క ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడానికి యొక్క లోకానికి వచ్చాడు. అందుకనే వాక్యం సెలవిస్తుంది కదా, లోక పాపాలను తీసివేసే దేవుని కొర్రెపిల్లగా వచ్చాడని తెలియజేస్తూ ఉంది.
దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని మనకి ఏ విధంగా అర్థమవుతుంది? మిత్రులారా, మీకు గనక ఇదే ప్రశ్న ఉన్నట్లయితే ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సిలువను చూడండి. సిలువపై ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు, పరిమితులు లేకుండా ప్రేమిస్తున్నాడు. ఆయన మీద ఏ విధమైన పాపం లేనప్పటికీ, ఆయనలో ఏ విధమైన దోషం లేనప్పటికీ, నిర్దోషి అయినప్పటికీ వారు ఆయన మీద లేని పాపాన్ని మోపారు, నిందలు వేశారు. ఆపై వారు ఆయనను సిలువ వేశారు. అక్కడ చూసినట్లయితే ఆయన యొక్క కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొట్టారు, ఆయనను సిలువపై వ్రేలాడ తీశారని బైబిల్ సెలవిస్తూ ఉంది. తన ముళ్ళ కిరీటాన్ని కూడా ఆయన భరించాడు. అక్కడ చూసినట్లయితే ఎవరూ చేయలేనటువంటి గొప్ప త్యాగాన్ని ఆ యొక్క కలువరి సిలువలో చేసి విలువైన పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. మీరు చూసినట్లయితే ఒకటి పరిశుద్ధపరచబడాలంటే మరొకటి బలిగా ఇవ్వబడాలి. ఆ యొక్క బలినే యేసయ్య మనందరి కోసం చేశాడు. మనం పూర్తిగా శుద్ధిపరచబడతామని అలాగే క్షమించబడతామని ఆయన తన యొక్క రక్తాన్ని చిందించాడు. రోమపత్రిక 5:1 ఈ విధంగా చెబుతుంది, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగిందము. దీని గురించి ఒకసారి ఆలోచించండి. మీరు నేను పూర్తిగా శుభ్రపడి ఒక నూతన సృష్టిగా మారాలని యేసయ్య తనకు విలువైన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. 2 కొరింథీయులు 5:21 ఈ విధంగా ఉంటుంది, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. అదేవిధంగా 1 పేతురు 3:18 ఈ విధంగా ఉంటుంది, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. దేవునికి స్తోత్రం. అవును, మనందరి కొరకు యేసయ్య చనిపోయాడు, కలువరు సిలువలో చనిపోయాడు. చనిపోయి సమాధి చేయబడి అక్కడితో అయిపోలేదు, 3వ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. తద్వారా యేసు నేటికీ సజీవంగా ఉన్నాడు. ఆయన ఈరోజుకి కూడా జీవిస్తున్నటువంటి ఏకైక దేవుడు. తన మరణము మరియు పునరుద్ధానం ద్వారా అపవాదిని జయించి మరణం యొక్క ముళ్ళును విరిచి ఆ యొక్క అపవాది మీద, మన యొక్క పాపాల మీద జయాన్ని చూపించినటువంటి ఏకైక దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మనలందరినీ ప్రేమిస్తున్నాడు, మనందరి కొరకు తన యొక్క శ్రద్ధను మనకు చూపిస్తున్నాడు. ఆయనకు మన పోరాటాలు తెలుసు, మన యొక్క బాధలు తెలుసు, మన యొక్క శ్రమలు కూడా తెలుసు. అందుకని ఇటువంటి పోరాటాలలోంచి, బాధలలోంచి, శ్రమలలోంచి ఉపశమనాన్ని ఇవ్వడానికి ప్రభుని యేసుక్రీస్తు వారు తన యొక్క ప్రేమతో హస్తాలు చాచి పిలుస్తున్నాడు. 31:3 మనం చూసినట్లయితే ఇక్కడ మనము ఒకసారి చూడొచ్చు, దేవుడు మనల్ని నిత్య ప్రేమతో ప్రేమిస్తున్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన యొక్క ప్రేమకు అంతమే లేదు. మీరు దేవునితో ఆ ప్రేమ సంబంధంలోకి తిరిగి ప్రవేశించడానికి మీ పాపం కోసం యేసు మీ స్థానంలో చనిపోయాడని మీరు విశ్వసిస్తున్నారా? మీరు యేసు మీద విశ్వాసం ఉంచి మీ హృదయాంతరంగంలో నుండి ఆయనకు, దేవా నేను పాపినేనని నాకు తెలుసు, నా పాపముల కొరకు నేను చింతిస్తున్నాను, కానీ మీరు మీ కుమారుడు యేసును నా పాపముల కొరకు సిలువపై మరణించడానికి, సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేవడానికి మీరు పంపించారని నేను నమ్ముచున్నాను అని గనక మీరు ప్రార్థించినట్లయితే ఆయన మీ హృదయములలోనూ మీ యొక్క జీవితంలోనూ ప్రభువుగాను రక్షకునిగాను మీరు స్వీకరించినట్లయితే మీ యొక్క పాపాలన్నీ కూడా క్షమించబడతాయని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దీని ద్వారా మనకందరికీ దేవునితో సంబంధం తిరిగి ఏర్పడుతుంది. ఇది దేవునితో సంబంధమే కానీ ఏ విధమైన మతంతో సంబంధము కాదు. యేసుక్రీస్తును అనుసరించడం మతం కాదు, ఇది పరలోకానికి మార్గం. ఎందుకంటే ఆయనే పరలోకానికి మార్గమై ఉన్నాడు. యేసు కొరకు జీవించడానికి, మీకు సహాయపడడానికి ఆయన తన యొక్క పరిశుద్ధాత్మను కూడా మనకు హృదయంలోనికి నివసించడానికి ఉంచాడు. మనం మరణించినప్పుడు మనం నరకానికి బదులుగా పరలోకానికి వెళ్తామని ఒక భరోసాని
తన యొక్క ప్రేమ ద్వారా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఒక భరోసాను మనకు అందరికీ ఇచ్చాడు. పాపం మానవ జాతిలో ప్రవేశించడానికి ముందు ఆదాము హవ్వల మధ్య అలాంటి ప్రేమ సంబంధమే ఉంది. మీరు మీ మిగిలిన రోజులు యేసయ్యను తెలుసుకుని ఆయనతో కలిసి నడవటంలో మీకు సంతోషం ఉంటుంది. మొదట్లో చెప్పిన ఆ యొక్క భారాన్ని, పాప అపరాధ భావాన్ని, అనుమానాన్ని, అవమానాన్ని మనల నుంచి తీసివేసి ఆయన మన కొరకే మోస్తున్నాడు. ఆయన దానిని తీసివేసి తన ప్రేమతో, శాంతితో, తన యొక్క క్షమా గుణంతో మన యొక్క హృదయాన్ని నింపాలని ఆశిస్తున్నాడు. కానీ యేసయ్య కొరకు తీసుకునే నిర్ణయం మీదే, ఎందుకంటే దాని యొక్క పూర్తి స్వేచ్ఛ మీ చేతిలోనే ఉంది. మీ స్నేహితులు ఈ నిర్ణయాన్ని మీ కొరకు తీసుకోలేరు. బహుశా ఈ కార్యక్రమాన్ని చూడడానికి మిమ్మల్ని ఆహ్వానించిన వ్యక్తి కూడా మీ కొరకు ఈ నిర్ణయాన్ని తీసుకోలేడు, ఎందుకంటే ఇది పూర్తిగా మీ చేతిలో ఉండేటువంటి నిర్ణయం. దీనికి ఎవరి యొక్క బలవంతం ఏమీ కూడా లేదు, ఎందుకంటే మీరు మీ పాపంలో ఉన్నారని మీరు గ్రహించినప్పుడు మీ పాపం నిమిత్తము మీరే క్షమాపణ కోరుకోవాలి, మీరే వ్యక్తిగతంగా యేసయ్యను స్వీకరించవలసిన అవసరం ఉంది. మీరు పరలోకంలో మీ శక్తితో ప్రవేశించలేరు, ఎందుకంటే అది మన యొక్క సామర్థ్యానికి మించినటువంటిది. ఇది ఒక బహుమతిగా ఇవ్వబడిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. బైబిల్ చెప్తుంది కదా, దేవుడు తన యొక్క స్వరూపంలో మనందరినీ సృష్టించాడు, మనకి ఆత్మను కూడా ఉంచాడు. ఒకనొక రోజున నువ్వు చనిపోతావు, నేను కూడా చనిపోతాను. హెబ్రీ పత్రిక 9:27 ఈ విధంగా ఉంటుంది, మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. మనం దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాం కాబట్టి మనకు ఆత్మ ఉంటుంది. మనం చనిపోయినప్పుడు పరలోకం లేదా నరకం అనేటువంటి రెండు ప్రదేశాలలో ఏదో ఒక దానికి వెళ్తామని బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుడు ప్రేమయై ఉన్నాడు, అవును ఖచ్చితంగా. అలాగే ఆయన పరిశుద్ధుడును, పరిపూర్ణుడును, న్యాయవంతుడై ఉన్నాడని కూడా అదే వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ దేవుడు పాపం ఉన్న చోట నిలవలేడు, పాపం ఉన్న చోట ఆయన ఎక్కడా కూడా ఉండడు. కాబట్టి మనలో పాపం ఉన్నప్పుడు ఆయన ఉండలేడు కనుక మన యొక్క పాపాలను తీసివేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి యేసు మన పాపం నుండి మనం రక్షించకుండా మన పాపంలో మనం మరణిస్తే ఖచ్చితంగా మనము పరలోకం కాదు కానీ నరకం అనేటువంటి ప్రదేశంలోకి మనం వెళ్తాం. అక్కడ భయంకరమైనటువంటి జీవితము, ఒంటరితనము, శ్రమలు, నిత్యము అగ్నే తప్ప ఏ విధమైనటువంటి శాంతి సమాధానం అక్కడ మనకు దొరకదు. కానీ ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీ అందరికీ ఒక శుభవార్తను నేను చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, నరకం ఉన్న అదే సందర్భంలో పరలోకం కూడా ఉంటుందని బైబిల్ సెలవిస్తూ ఉంది. దాని గురించి ఒకసారి ఆలోచించండి. అది ఏ విధమైనటువంటి బాధ, శ్రమ, అనారోగ్యం లేనటువంటి ప్రదేశం. మానవ జాతిలోనికి పాపం ప్రవేశించడానికి ముందు ఏదైనా తోట ఏ విధంగా అద్భుతంగా ఉందో ఈ యొక్క ప్రదేశం కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ యొక్క అద్భుతమైన ప్రదేశానికి యేసయ్య ఒక్కడే మార్గం. యోహాను సువార్త 14:6 ఈ విధంగా ఉంటుంది, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి ఇద్దరుకు రాడు. అపొస్తలుల కార్యాలు 4:12 మరి ఎవని వలన రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషులలో ఈబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. మనం ఇంత క్రితం చెప్పుకున్నట్టుగానే రక్షణ అనేది ఒక వరం. దేవుడు తన యొక్క కృప ద్వారా ఆయన మనకి ఒక రక్షణ అనేటువంటి వరాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఇప్పుడే ఇక్కడే మీరు మీ పాపం నుండి తిరిగి యేసయ్యను మీ ప్రభువుగా, రక్షకునిగా స్వీకరిస్తే ఖచ్చితంగా ఆ యొక్క బహుమతిని, ఆ యొక్క వరాన్ని మీరు పొందుకోగలరు. నేను ఒకసారి ఒక మీటింగ్లో మాట్లాడుతున్నాను. మేము ఇటువంటి కార్యక్రమాలని పలు చోట్ల చేస్తూ ఉండేవాళ్ళం. ఒకసారి ఆ యొక్క ప్రాంతంలో మీటింగ్ అయిపోయిన తర్వాత నా యొక్క గదికి నేను వెళ్ళాను విశ్రాంతి తీసుకోవడానికి. అది ఒక హోటల్ గది. వెళ్ళి నేను విశ్రాంతి తీసుకుంటున్నటువంటి కొద్ది క్షణాలకే ఎవరో నా యొక్క తలుపు తట్టినటువంటి శబ్దం నాకు వినిపించింది.
ఎవరా అని వెళ్ళి చూస్తే అప్పుడు ఒక యువకుడు ఆ యొక్క తలుపు దగ్గర నిలబడి నాతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ఆ యొక్క యువకుడు నా దగ్గరకు వచ్చి, అయ్యగారు, నేను నా యొక్క మనసులో చాలా విరిగి నలిగినటువంటి స్థితిలో ఉన్నాను. నిజంగా చెప్పాలంటే నా హృదయం నిరాశలో ఉంది. నాకు నిరీక్షణ అవసరం. కొంచెం యేసయ్య గురించి నాకు చెబుతారా అని అడిగాడు. యేసు మన పాపం కొరకే సిలువపై మరణించి సమాధి నుండి తిరిగి లేచి సజీవంగా ఉన్నాడని నేను ఇప్పటి వరకు మీతో ఏ విధంగా పంచుకున్నానో అదే విధంగా ఆయనతో కూడా పంచుకున్నాను. అప్పుడు ఆ మనుషుడు ఇలా అన్నాడు, అయ్యగారు, అయితే నేను ఇక నుంచి అన్నిటినీ విడిచిపెట్టాలని అనుకుంటున్నాను. అలాగే యేసుక్రీస్తును నాకు ప్రభువుగాను రక్షకునుగాను స్వీకరించి ఆయన కొరకే జీవించాలని ఆశపడుచున్నాను. దాన్ని బట్టి నేను కూడా చాలా సంతోషించాను. అప్పుడే ఆ రాత్రి ఆ వ్యక్తి యేసయ్యకు తన జీవితాన్ని అర్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే మరుసటి రోజు కూడా అతను నా దగ్గరకు వచ్చి ఈ విధంగా అన్నాడు, నా కుటుంబం కూడా యేసుక్రీస్తుని వారి యొక్క రక్షకుడిగా స్వీకరించాలని ఆశిస్తుంది. దయచేసి దీన్ని నాకు కొంచెం వివరించి చెప్పి దీని నిమిత్తమే నాకు సహాయం చేస్తారన్నప్పుడు వారికి ఏ విధంగా అయితే నేను సహాయపడాలో ఆ విధంగా వారికి నేను సహాయం చేశాను. చూసారా, యేసయ్య జీవితాలను శాశ్వతంగా మార్చగలడు. ఆయన ఇప్పుడే మీ జీవితాన్ని కూడా మార్చాలని కోరుకుంటున్నాడు. కాబట్టి యేసు ఈ మిత్రుడు అయినటువంటి యవనుణ్ణి మార్చినట్లుగానే ఇతర చోట్ల ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది ప్రజలను యేసయ్య వారి యొక్క జీవితాలను మార్చి ఒక ఆనందమయ అడుగుల వైపు నడిపించడం నేను చూశాను. అదేవిధంగా యేసయ్య మీ జీవితాలను కూడా ఈరోజు ఈ సాయంత్రకాల సమయంలోనే మార్చాలనుకుంటున్నాడు. మీరు ఆయనను విశ్వాసంతో స్వీకరించగలరా? ఒకసారి మనం ఒక చిన్న వాక్యాన్ని గమనించినట్లయితే యోహాను సువార్త 15:3 ఈ విధంగా ఉంటుంది, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తు ఎరుగుటయ్యే నిత్య జీవము. రోమా 10:9 అదే అనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపినని మీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తోంది. కాబట్టి ఇప్పుడు మీ హృదయంలో మీరు గనక యేసయ్యను స్వీకరిస్తే మీ యొక్క జీవితం ఒక మంచి అభివృద్ధి వైపు నడుస్తుందని నేను తప్పకుండా చెప్పగలను. ఆ యొక్క మంచి తరుణం కొరకే నేను మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు గనక చాలా ప్రోత్సహించబడినట్లయితే ఇప్పుడే మీరు మీ యొక్క హృదయంలో యేసయ్యను స్వీకరించడానికి ప్రార్థన చేయాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఒకవేళ నేను గనక యేసయ్యని స్వీకరిస్తే ఈ విధంగా ప్రార్థన చేస్తాను. మీరు కూడా నాతో ఈ విధంగా ప్రార్థన చేయాలని మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన. ప్రియమైన దేవా, నేను పాపినని నాకు తెలుసు. నా పాపం కొరకు నేను చింతిస్తున్నాను. కానీ మీ కుమారుడైన యేసును నా పాపం కొరకై సిలువపై మరణించి చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేపడానికి నేటికి సజీవంగా ఉండడానికి మీరు పంపించారని నేను నమ్ముచున్నాను. కాబట్టి నా యొక్క పాపాలను క్షమించండి. సిలువపై నా కోసం నీ జీవితాన్ని అర్పించినందుకు మీకు వందనాలు. ఈరోజు నా జీవితాన్ని కూడా మీకు అంకితం చేస్తున్నాను. ఇక నుంచి నాకు సహాయం చేయండి. యేసునామను ప్రార్థిస్తున్నాను. ఆమెన్. ప్రియ స్నేహితులారా, యేసయ్యకు మీ యొక్క జీవితాన్ని అర్పించడాన్ని బట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. యేసు కొరకై మీరు తీసుకున్న మీ యొక్క వ్యక్తిగత నిర్ణయం ఇది మీ ఒక్కరిది మాత్రమే కాదు, కానీ మీరు ఈనాటి నుండి ఈ క్షణం నుండి క్రీస్తు శరీరం అనేటువంటి సంఘంలోనికి చేర్చబడతారు. దానినే సంఘం లేదా చర్చ్ అని పిలుస్తాం. తద్వారా మీరు దేవుని యొక్క కుటుంబంలోనికి సభ్యులుగా చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం. దీనిని బట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క సంతోషాన్ని మీరు ఇతరులతో కూడా పంచుకోవాలనుకుంటే, అలాగే ఈరోజు నుంచి మీకు కూడా మీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఏ విధమైనటువంటి సహాయం కానీ సహకారం కానీ మీకు కావాలనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఫోన్ నంబర్కి మెయిల్, వాట్సాప్ లేదా ఇతర మార్గాల ద్వారా మాకు తెలియజేసినట్లయితే మీకు ఆధ్యాత్మిక జీవితంలో సహాయం అందించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం. దీనిని బట్టి మేము కూడా ఎల్లప్పుడూ సంతోషమని మీకు మేము తెలియజేస్తున్నాం. తద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించినందుకు మీకు వందనాలు. దేవుని తరుణము ఆయనకు కృప మరలా ఉన్నట్లయితే ఇదే కార్యక్రమం ద్వారా మరలా మిమ్మల్ని కలుస్తాం. అప్పటి వరకు దేవుని యొక్క కృప మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.